ఎన్నికలు నామినేషన్ వేయడానికి పోతే నామినేషన్ ఫామ్స్ తీసుకొని అక్కడి నుంచి ఇచ్చేశారు. వీళ్ళు నిర్దాక్షిణ్యంగా బయట పంపించారు. ఆ విషయం పోలీసుల దృష్టి తీసుకొచ్చాం. ఏమాత్రం కూడా స్పందించే పరిస్థితులు లేరు. ఆ తర్వాత ఈరోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కింద పార్టీ పరంగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాహేశ్వరాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకరని, అదే సమయంలో హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి పారా కిషోర్, వీళ్ళ ముగ్గురిని పంపించాం. మార్నింగ్ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళ ప్రవర్తన రాక్షసత్వాన్ని కూడా మరిపించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం అంతా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడైతే ప్రత్యక్షంగా మీకే చూపిస్తాం, ఒక వీడియో వేసి అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు కూడా అంత లోపల వాళ్ళు కూడా ఒకసారి లైన్ లోపల మనుషులు ఉన్నారు. అకాలే ఏ మొత్తం అయ్యి ఒకసారి ఏ మొత్తం ఒకసారి చూపించండి. ఆ 1 మినిట్ 2 మినిట్స్ మొత్తం చూపేయండి. ఇది చేంజ్ చేస్తున్నారు బ్లాక్ కార్. వీళ్ళు వెళ్తా ఉంటే వాళ్ళు చేంజ్ చేసి అప్రూవ్డ్ ఇంకా చేంజ్ చేస్తున్నారు, అది కూడా చెప్తాను. ఇది అయిన తర్వాత కర్రలు చూడండి, ఆ రౌడీని చూడండి, ఆరు కదులుతానే ఉంది, మనుషులు ఉన్నారు దాంట్లో. ఇది ఒక కారు. వీళ్ళందరూ వెల్దుర్తికెళ్ళారు తప్పించుకొని, వెనకాల చేజ్ చేస్తూనే ఉన్నారు. వెల్దుర్తికెళ్తే ముందు ఒక సెకండ్, వెల్దుర్తికెళ్ళిన తర్వాత వెల్దుర్తి సిఐ వచ్చాడు, ఆయన కారులో ఎక్కించుకున్నాడు వెళ్ళి. వీళ్ళు కలిసి పోతా ఉంటే ఆయన కారు అటాక్ చేశారు. వెల్దుర్తి సిఐ కారు అటాక్ చేసి అక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దాడిలో ఉన్నారు. మా వాళ్ళు ఏమయ్యారో ఒకసారి కనుక్కుంటాను, అది కూడా ఒకసారి చెప్తాం. ఇంకొక కారులో ఇంకా మా కిషోర్ పోయాడు, హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్. ఆయన మీరు చూస్తున్నారు, తలపైన ఇంజరీ జరిగింది, మొత్తం రక్తం కారుతూ ఉంది. ఆయన తప్పించుకొని తెలంగాణ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆయన ఇంకొక దారిలో పోయి తెలంగాణ ప్రాంతానికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. తెలంగాణ ప్రాంతానికి వెళ్ళిపోయి ఎటు పోవాలో ఇప్పుడు మన ఏదైతే నల్గొండ జిల్లాలో ఆయన పోతున్నాడు, ఎక్కడున్నాడో ఇప్పుడు తెలియని పరిస్థితి. ఆయన మూమెంట్లో ఉన్నాడు తప్పించుకోవడానికి, మీరు చూస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గమో ఎంత ఇదో. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు లైన్లో ఉంటే ఒకసారి తీసుకోండి, ఆ లైన్లో మాట్లాడిద్దాం ఇద్దరిని. ఎంత టూ మచ్ అయిపోయిందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, లేదంటే ఏంటి ఇవన్నీ పరిస్థితి? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? కిషోర్ గారు, కిషోర్ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము, మీ ఫోటో చూసాం మేము. ఒకసారి ఏం జరిగింది చెప్తారా? ప్రశాంతం ఉన్నారు ఇక్కడ, చెప్పండి. అడ్వకేట్ అండి, పారా కిషోర్ అండి, చెప్పండి కిషోర్ గారు. సార్, నా అడ్వకేట్ సార్, నా పేరు పారా కిషోర్ సార్, చెప్పండి.
కానీ ఇప్పుడు ఈ బోజలవీడు గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడ వాళ్ళు ఎంపీటీసీకి నామినేషన్ ఏమివ్వట్లేదు అని చెప్పి తెలిసి న్యాయపరమైన సహాయం చేద్దామని చెప్పి బయలుదేరి మాట్లాడి వచ్చాను సార్. అవును మ్యామ్. సార్ నేను ఒక కారులో ముందు ప్రయాణం చేస్తా ఉన్నాను సార్. నా వెనక మాలో బోండా ఉమామహేశ్వర గారు, బుద్ధవాంచన గారు వాళ్ళ కారులో వస్తా ఉన్నారు సార్. అవును సార్. మా కారులో ఎంటర్ అవగానే సార్ ఒక 30 మంది వైసీపీ జెండాలు కట్టుకొని వచ్చి మా కారు మీద రైడ్ చేశారు సార్. సార్ కారు మొత్తం పగలగొట్టారు, నన్ను రాళ్ళతో కొట్టారు సార్. తలంతా పగిలింది, ఒళ్ళంతా రక్తంతో నిండిపోయింది సార్. మా డ్రైవర్ తెలివిగా కారు ముందుకు తెగించుకొని వెళ్ళిపోతా ఉంటే మమ్మల్ని ఒక 10 మోటార్ సైకిళ్ళు 2 స్కార్పియో వెహికల్స్ తోటి చేజ్ చేస్తా ఉన్నారు సార్. స్టిల్ ఇప్పుడు కూడా చేజ్ చేస్తా ఉన్నారు సార్. సార్ అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ మీదుగా నల్గొండలోకి ఎంటర్ అయ్యాను సార్. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న అక్కడ దాకా ఏపీ పోలీసు వాళ్ళు అని చెప్పి నమ్మలేక ఇక్కడ వచ్చాను సార్. ఇక్కడ దగ్గరలో అయితే ఎక్కడ పోలీస్ స్టేషన్ ఇంకా కనిపించలేదు సార్. ఇక్కడ కనుక తెలంగాణ పోలీసు వాళ్ళు కనుక ఎవరు నవ్వుబడితే ఓకే. మీరు అది నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీరు అక్కడ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఎక్కడ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉందో, నా ఉద్దేశం అక్కడ నాగార్జున సాగర్ నది దాటి వచ్చారంటే ఆలియా ఉంది, మల్లేపల్లి ఉంది, నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీరు వెళ్ళి మళ్ళీ మాకు అక్కడి నుంచి ఫోన్ చేయండి. ఓకే. ఇప్పుడు ఇది ఒక్క ఇది తెలంగాణలోకి వెళ్ళిపోయారు. ఎంటర్ తెలంగాణ.